హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరం కూడా శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలోకి అడుగు పెట్టేశాం అయితే ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఈ ఐదు రాసుల వారికి కూడా పట్టిందల్లా బంగారం కాబోతోంది ఇకపై ఉగాది తర్వాత ఈ ఐదు రాసుల వారికి రాజయోగం పట్టనుందనే చెప్పాలి ఒక రకంగా చెప్పాలంటే మీ జీవితాలలో అద్భుతాన్ని చూస్తారు ఇంకా చెప్పాలంటే ఎవరైతే ఇంతకుముందు మీకు ఈ పని కాదు మీరు చేయలేరు మీరెందుకు రారు అని అన్నారో వాళ్లే మిమ్మల్ని ఎంతగానో మెచ్చుకుంటారు మీ జీవితంలో వచ్చిన మార్పును చూసి వాళ్ళు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మరి ఆ ఐదు రాసుల వారెవరో అందులో మీ రాసి ఉందో అలాగే ఈ ఐదు రాసుల వారి జీవితాలలో వాళ్ళ ఫలితాలు ఎలా ఉంటాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి అప్పుడే ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అన్నీ కూడా మీ వరకు వస్తాయి ఇక మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థం అవ్వాలి అనుకుంటే మాత్రం ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఐదు రాసుల వారికి కూడా గ్రహాలు చాలా అనుకూలించనున్నాయి ముఖ్యంగా చెప్పాలంటే గురుగ్రహం అనుగ్రహం వల్ల వీరికి చాలా అదృష్టం పట్టబోతోంది శాస్త్రంలో పరమ గురువుగా చెప్పబడి ఉన్నటువంటి గురుగ్రహం ఉగాది తర్వాత కుంభరాశిలో ఉదయించనున్నాడు మరి ఇలాంటి అనుకూలమైనటువంటి గురుగ్రహం సంచారం కారణంగా ఈ ఐదు రాశుల వారికి పట్టిందల్లా బంగారం కాబోతోందని స్వయంగా జ్యోతిష్య నిపుణులే చెబుతున్నారు అంతేకాదు ఈ గురుగ్రహం యొక్క సంచారం కారణంగా ఈ ఐదు వారి జీవితాలు ఇకపై దేవీప్యమానంగా ఉండబోతున్నాయి ఇక ఈ ఉగాది తరువాత అదృష్టం పట్టబోతున్న రాసుల వారిలో మొదటిగా మేషరాశి మేషరాశివారు ఈ శుభకృత్ నామ సంవత్సరంలో ధనాన్ని అధికంగా సంపాదించబోతున్నారు ఈ రాశివారికి ఈ సంవత్సరం కొత్త కొత్త ఆదాయ మార్గాలు కలిసి వస్తాయి ఈ సమయంలో కనుక వారు పెట్టుబడులు పెట్టినట్టయితే అధికంగా లాభాలను తీసుకొస్తుంది ఈ యొక్క బృహస్పతి గ్రహం అంటే గురుగ్రహం యొక్క అనుగ్రహం కారణంగా మేషరాశి వారికి లక్ష్మీ యోగం అనేది పట్టబోతోంది ఈ సంవత్సరం మేషరాశి వారు అధిక ధనాన్ని సంపాదించబోతున్నారు గురుగ్రహం అంటేనే శాస్త్రంలో ఎంతో పవిత్రమైన గ్రహంగా చెప్తారు వాస్తవానికి చెప్పాలంటే మిగిలిన గ్రహాలు పెద్దగా అనుకూలించకపోయినా కూడా గురుగ్రహం అనుకూలతల వల్ల అందరికీ మంచి జరుగుతుందని చెప్పాలి ఇక ఈ సంవత్సరం వారికి సంఘంలో గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి గురుగ్రహం వీళ్ళకి అనుకూలించడం అనేది ఈ రాశి వారికి గొప్ప వరంగా చెప్పచ్చు మరి గత కొన్ని సంవత్సరాలుగా వారు పనులన్నీ ఆగిపోయి అలాగే ఏ పని ముందుకు వెళ్లక ఇబ్బంది పడుతూ ఉన్నారో ఆ ఇబ్బందులన్నిటికీ ఫుల్ స్టాప్ పడుతుందని చెప్పాలి ఇక గురుగ్రహం యొక్క అనుగ్రహం కారణంగా వారికి రానున్న కొద్ది కాలం పాటు రాజయోగం పడుతుందని చెప్పాలి రానున్న కొన్ని సంవత్సరాల పాటు మేషరాశివారు తమ జీవితంలో మంచి పరిణామాలు చోటు చేసుకుంటాయి అలాగే ఎన్నో అద్భుతాలను చూస్తారు ఈ ఉగాది తర్వాత మేషరాశి వారు ఏ పని తలపెట్టినా కూడా విజయం చేకూరుతుంది అలాగే వీరు చేపట్టినటువంటి ప్రతి పనిలోనూ వీరికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది ముఖ్యంగా మీకు వచ్చేటటువంటి ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకోండి గత కొంతకాలంగా మీరు పనులేవి సాగక ఇబ్బంది పడుతున్నారు ఏది మొదలుపెట్టినా పూర్తి కావట్లేదు అని చెప్పి నిరుత్సాహపడుతున్నారు ఇకపైన మీరు నిరుత్సాహపడవలసిన అవసరం లేదు ఇకపై మీరు అనుకున్న పనులు అన్నింటిలో కూడా విజయం చేకూర్చటానికి గ్రహస్థితులు అన్నీ కూడా అనుకూలంగానే ఉన్నాయి ఇక ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే మీ జీవిత భాగస్వామి యొక్క సలహా కానీ కుటుంబ సభ్యుల యొక్క సలహా కానీ తీసుకోవడం తప్పనిసరి ఇకపై మీరు చక్రం తిప్పబోతున్నారు ఇంతటి అదృష్టాన్ని మరలా మీరు చూడలేరు మరి ఈ ఉగాది తర్వాత అదృష్టం పొందబోతున్నటువంటి తర్వాత రాశి వారిని చూసినట్లయితే వారు వృషభ రాశి ఇక ఈ వృషభ రాశి వారిని చూసినట్లయితే గురువు పదవ స్థానంలో ఉదయిస్తాడు పదవ స్థానము అంటే పరిశ్రమలు పనికి సంబంధించింది అందుచేత వృషభ వారికి ఏ పని తలపెట్టినా కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు అంతేకాదు వ్యాపార మరియు ఉద్యోగ రంగాల్లో ప్రతి పనిలో కూడా రాణించి తీరుతారు వృషభ రాశి వారు ఈ ఉగాది తరువాత మంచి లాభాల బాట పట్టబోతున్నారు అలాగే నిరుద్యోగస్తులకు మంచి మంచి ఉద్యోగ అవకాశాలు కూడా కలిసి వస్తాయి ఆల్రెడీ ఇప్పటికీ ఉద్యోగం చేస్తున్న వారైతే వారికి జీతం పెరుగుతుంది అలాగే పదోన్నతి అంటే ప్రమోషన్ కూడా లభిస్తుంది లేదా మీరు కోరుకున్న చోటుకి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఉగాది తర్వాత ఈ సంవత్సరం మీరు కోల్పోయిందంతా కూడా మళ్ళీ తిరిగి పొందుతారు వ్యాపారంలో బాగా రాణిస్తారు అలాగే రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టినట్లయితే కనుక చక్కటి ధనాన్ని సంపాదించుకోగలుగుతారు ఎటువంటి వ్యాపారం చేసేటటువంటి వృషభ రాశి వారికైనా సరే అది చిన్న వ్యాపారస్తులైనా పెద్ద వ్యాపారస్తులైనా సరే వారందరికీ కూడా ఈ సంవత్సరం లాభాలు బాట పట్టబోతున్నారు ఇక విదేశాలలో స్థిరపడాలి అనుకునేటటువంటి వృషభ రాశి వారికి వారి కళలు సాకారం అవుతాయి అలాగే సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానము గుర్తింపు ఏర్పడుతుంది ఇలాంటి మరి అద్భుత అవకాశం మళ్ళీ మీరు చూడలేరు కాబట్టి చేసేటటువంటి ప్రతి పనిలో విజయం సాధిస్తారు కనుక ఎటువంటి ఆలోచన లేకుండా ముందడుగు వేయండి ఇక ఉగాది తర్వాత అదృష్టం పట్టబోతున్న రాశివారు సింహరాశివారు ఉగాది తరువాత బృహస్పతి ఉదయం అంటే గురుగ్రహం యొక్క అనుకూలమైనటువంటి సంచారం అనేది చాలా లాభదాయకంగా ఉండబోతోంది కరెక్ట్ గా చెప్పాలంటే ఈ రాశి వారికి గురుగ్రహం అనేది సప్తమంలో ఉదయించబోతున్నాడు కాబట్టి జీవిత భాగస్వామితో కుటుంబ సాఖ్యత అనేది ఈ రాశి వారికి ఏర్పడబోతుంది మీ జీవిత భాగస్వామి ఈ సంవత్సరం మీకు పూర్తి సహకారాన్ని అందిస్తారు అలాగే మీరు ఏ పని తలపెట్టినా కూడా పూర్తిగా విజయవంతం అవుతుంది గతంలో మీ నుంచి డబ్బులు తీసుకున్న వారు వాటంతటి వారే తీసుకొచ్చి మళ్ళీ మీకు చెల్లించడం అనేది జరుగుతుంది అలాగే అవివాహితులకు మంచి శుభయోగం అని చెప్పవచ్చు మంచి మంచి సంబంధాలు కలిసి వచ్చి వివాహం జరుగుతుంది ఆర్థిక పరిస్థితి ఈ ఉగాది తరువాత మరింత మెరుగుపడుతుంది అలాగే నిరుద్యోగస్తులు ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ఇంటర్వ్యూలలో ఉత్తీర్ణులవుతారు ఈ సింహరాశి వారికి జీవిత భాగస్వామితో ఇది వరకు ఏమన్నా చిన్న చిన్న బోడెడుకులు లేదా మనస్పర్ధలు ఉన్నట్లయితే ఈ ఉగాది తర్వాత అవన్నీ కూడా తొలగిపోతాయి ఈ సింహరాశి వారు ఇది వరకు మీరు చేయని తప్పులకి బలయ్యారు అలాగే ఎన్నో మాటలు పడవలసి వచ్చింది కానీ కంగారు పడకండి ఇకపై మీకు ఉగాది తర్వాత మంచి రోజులు రానున్నాయి మిమ్మల్ని చీకొట్టిన వాళ్లే మళ్ళీ మీ కాళ్ళ దగ్గరకు రానున్నారు ఇక ఈ ఉగాది తరువాత అదృష్టం పట్టబోతున్నటువంటి మరో రాశి వారు మకర రాశి మకర రాశి వారికి బృహస్పతి రెండవ స్థానంలో ఉదయించబోతున్నాడు ఇది వాక్కు స్థానం అంతేకాదు మకర రాశి వారికి ఈ సంవత్సరం ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలు కూడా ఉన్నాయి అలాగే ఈ సంవత్సరం మీరు పెద్ద పెద్ద ఒప్పందాలు చేసుకుంటారు ఇక గతంలో మీకు రావాల్సిన డబ్బులన్నీ కూడా మీ చేతికి అందుతాయి ఇక విద్యారంగంలో ఉన్నవారు కూడా మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు ఇక ఉద్యోగస్తులు వ్యాపారస్తులను చూసుకున్నట్లయితే మంచి లాభాల పాటపడతారు అంతేకాదు ఉగాది తర్వాత ఈ సంవత్సరంలో మీరు వ్యాపార ఒక గొప్ప ఒప్పందాన్ని చేసుకుంటారు తద్వారా అధిక ధనాన్ని సంపాదిస్తారు మీ సొంతింటి కళ నెరవేరబోతోంది అలాగే బంగారం కూడా అధికంగా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది మీరు అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో నెరవేరుతాయి అలాగే ఒక రకంగా మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈ సంవత్సరం మీరు ఆలోచనలకు మెరుగుపెట్టనున్నారు తద్వారా మీరు ఉద్యోగ వ్యాపారాలలో వాటిని ఉపయోగించి అధిక ధనాన్ని సంపాదిస్తారు అంతేకాదు మీ ఆలోచనలో మార్పు రావడం వల్ల మీరు అధిక ధనాన్ని కూడా సంపాదించగలుగుతారు గతంలో చేసినటువంటి పొరపాట్లన్నీ కూడా నెమ్మదిగా ఒక్కొక్కటిగా సరిదిద్దుకుంటారు ఒక్క మాటలో చెప్పాలంటే గతంలో ఎన్నడూ చూడనటువంటి ఐశ్వర్యాన్ని ముందు మీరు చూడబోతున్నారు ఇంట బయట కూడా మీ మాటకు తిరుగనేదే ఉండదు అలాగే సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానము గుర్తింపు గౌరవాలు అనేవి పొందుతారు మరి ఉగాది తరువాత ఈ శుభకృత్ నామ సంవత్సరంలో ఇంతటి అదృష్టాన్ని పొందబోతున్న ఈ ఐదు రాసుల వారందరూ కూడా ఖచ్చితంగా మానసికంగానైనా సరే స్మరణ నిత్యం చేస్తూ ఉండడం మంచిదని తెలియచేయటమైనది అలాగే మర్చిపోకుండా మీరు కనుక పక్షులకి తాగడానికి నీళ్లు తినడానికి ఆహారం కనుక ఇచ్చినట్లయితే మరిన్ని ఉత్తమమైనటువంటి మంచి ఫలితాలు మీకు చేకూరుతాయి ఈ నూతన సంవత్సరంలో అయితే ఈ ఐదు రాసుల వారు నక్క తోక తొక్కొచ్చారా అన్నంత అదృష్టం పట్టబోతోంది అలాగే అంతటి ఐశ్వర్యం కూడా సంప్రాప్తిస్తుంది ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి